ఆ స్థాయికి చేరుకోలేడు. కాబట్టి అందరూ కూడా ప్రయత్నం చేయండి. గురువు ఏ స్థానానికి చేరుకున్నాడో ఆ స్థానానికి కూడా మీరు చేరుకోవడానికి ప్రయత్నము చేస్తారని ఆశిస్తున్నాను. అయితే ఒక కందార్థం అయింది, ఇంకా రెండవ కందార్థము హలో కందార్థం ఏమిటి? ఒరులొరులు నేను నేనని ఒరులను తన నెన్నడెరుగకున్న బయలులో అరుదించి తనను తాగని పరులను గని లెస్స నేను పరులానీయనూచు ఎరిగే ఎరుకే బయలుండగనూచు నిరతము తానెందు నిలువకుండుటకునై విరచిస్తి దిన్నెరుకావి నేనా నిల్వదు నేను పరులానియనూచు ఎరిగే ఎరుక బయలుండగనూచు అని గ్రంథ రచన ఉద్దేశము చెప్తున్నాడు. ఒరులొరులు నేను నేనని ఒరులను తనను ఎన్నడు ఎరుగకున్న బయలులో అరుదించి తనను తాగని పరులను గని లెక్క నేను పరులు అని అనుచు ఎరిగే ఎరుక బయలుండగనుచు నిరతము తాను ఎందు నిలువకుండుటకనై విరచిస్తి. అర్థమైపోతుంది ఎందుకొరకు రాస్తూ విరచి రచన చేసినాను అని అంటున్నాడు. ఈ ఎరుక ఏం చేస్తుందట? ఒరులొరులు నేను నేను అని అంటుందట. అంటే వాళ్ళేమో మంది నేనేమో నేనే, నేను నేనే మంది మందే. ఒరులొరులు నేను నేనని పరులను గని లెస్స నేను పరులు అని అంటుందట. లెస్సగా బాగా నేను పరులు అని అంటుందట. ఇది నాది, ఇది నీది, ఇది మనది, అది వాళ్ళది అనేటటువంటి ఈ భావం ఎప్పుడు కలుగుతుంది? ద్వైత భావం కలుగుతుంది. ద్వైత భావం ఉన్నప్పుడే నేను నీవు అనేటటువంటి భేదభావం వస్తుంది. అసలు భేదభావము రావడానికి మూలమేమిటో తెలుసుకోవాలి. అసలు ఆత్మలోన ఏమంటున్నారంటే సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేనటువంటిది అని అంటారు. సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేనటువంటిది ఆత్మ అని అంటారు, కానీ ఇది మాటలకు మాత్రమే చెల్లుబాటు. ఈ ఆత్మనే జీవ జగదోపాదులుగా మారిందా లేక ఇంకోటి మారిందా? ఆత్మనే కష్టం. దోహం నేను ఎవరు, కష్టం నీవెవరు, తవ దాసు నేను నీ దాసుని అని అంటుందట. ఎందుకంటుంది? ఈ భేదభావం ఉండడం చేతనే అనడం జరుగుతుంది. భేదభావం లేకపోయినట్లయితే అనడమే జరగదు. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? లెస్స నేను పరులు అని అనుకునించి, లెస్సగా నేను పరులు అని అనుకోవడం, నాకు వేరు అనేటటువంటి భావంతో ఉండడం చేత లెస్స నేను పరులు అని అంటూ ఉండట. ఏదంటుంది? ఎరిగే ఎరుకనే. ఈ ఎరుకనే ఏమనుకున్నారు? బ్రహ్మస్వరూపం అని అనుకున్నారు. ఎవరు అనుకున్నారు? శంకరాచార్యులు అనుకున్నారు, వ్యాస మహర్షి అనుకున్నాడు, అనుకునే భగవద్గీత రాసినాడు. భగవద్గీత ఏదైతే ఉందో ఉదయం చెప్తే ఆ మాటనే భగవద్గీతని. మళ్ళీ వ్యాసుడు రాసినటువంటి దాని అందే భగవద్గీత ఉంది, కానీ మళ్ళీ తెలుగు భారతం ఉంది కదా, తెలుగు భారతము కవిత్రయం రాసింది, దాంట్లో భగవద్గీత లేదు. కానీ వేదాంతం చెప్పబడలేదంటే చెప్పబడింది. ఎక్కడ చెప్పబడింది? భీష్ముడు అడ్డం పడినప్పుడు అప్పుడు వేదాంతం బోధించినాడు అతను భీష్మ పర్వంలో. ఆ తర్వాత ఏదైతే ఉందో వీడు స్వర్గారోహణ పోయేటప్పుడు శాంతి పదవులో అప్పుడు వేదాంతం చెప్పబడింది. అంతేగాని యుద్ధం చేసేటప్పుడు మాత్రము చెప్పబడలేదు దాంట్లో తెలుగు భారతంలో. కావలిస్తే మీరు చూడండి. వ్యాసుడు మాత్రము అక్కడ చేర్చినాడు. వ్యాసుడు చేర్చడం చేత ఆ సంస్కృతం దాంట్లో భగవద్గీతకు ప్రాధాన్యత వచ్చింది. అయితే భగవద్గీతకి మూలం ఏమిటి అనేది కూడా చెప్పినాను. భగవద్గీతకు మూలం కఠోపనిషత్తు. కఠోపనిషత్తులో ఉన్నది ఉన్నట్లునే భగవద్గీతలో ఉన్నది. దాంట్లో ఇంకా చూపించినాడు ఏమిటి అంటే రథము మొదలైన వాటి గురించి చెప్పినాడు పాపము. దాంట్లో రథము అంటే ఏమిటి అంటే ఈ దేహమే రథం అని అన్నాడు.
దేహమే రథము, మనస్సు అనేటటువంటి వాడు ఉన్నాడు కదా, వాడు జీవుడు లేక అర్జునుడు అన్నమాట. ఇక్కడ బుద్ధి అనేటటువంటిది ఉంది కదా, వాడు కృష్ణుడు. వాడు ఏం చేస్తున్నాడు, బుద్ధి నిశ్చయము ద్వారా ఈ మనస్సు ఉంటేనే సరిపోతుంది. బుద్ధి నిశ్చయం లేకుండా మనసు కానీ వదిలినామా, గోవింద పటాకి లెక్క లేక అది దారం దిగిన పటాకి కదా పారి ఎక్కడంటే ఎక్కడ ఎట్లా కొట్టుకుపోతుందో, అట్లా ఈ మనసు ఎక్కడంటే ఎక్కడ కొట్టుకోవడానికి అవకాశం ఉంది. అందువలన ఏమిటి అంటే, ఏమని చెప్పినాడంటే, బుద్ధికి మనస్సును ఏం చేశాడు, బుద్ధి స్వాధీనం చేయడం జరిగింది. చేస్తేనే అప్పుడు ఆ రథము బాగా జరిగింది. ఇంద్రియాలు అనేటటువంటి గుర్రాలు, ఈ గుర్రాలను ఏదైతే ఉందో మళ్ళీ పగ్గాలు వేసి పట్టుకొని నడిపితేనే చక్కగా నడుస్తుంది అని చెప్పనని కఠోపనిషత్తులో ఉన్నది. అదే ఏదైతే ఉందో ఇక్కడ జరిగినటువంటిది, దాన్ని ఆధారంగా ఏదైతే ఉందో భగవద్గీతను అల్లి కృష్ణుడు ఏదైతే ఉందో రథచోదకుడైనాడు, అర్జునుడు ఏదైతే ఉందో ఎరగ కూర్చున్నాడు అని చెప్పడం జరిగింది. దీన్ని ఏదైతే ఉందో ఒకసారి కఠోపనిషత్తు మీరు చేస్తే, ఇంకోటి ఏదైతే ఉందో నయనం చిందం త్రిశస్త్రాన్ని నయనం దాతి పావక అచయనం క్లేదయం చేపో నశోషేతి మారుత అనేటటువంటి అచేద్యోయం అదాప్యోయం అక్లేద్యో అశోష్టే ఏవచ నిత్య సర్వగతస్థాణు అచలోయం సనాతన అని. ఈ శ్లోకాల యొక్క భావము కఠోపనిషత్తులో ఉన్నది ఉన్నట్లుగా ఉంది. అయితే ఈ శ్లోకాలని నిజంగా మీరు అర్థం చేసుకుంటే ఇది కేవలాత్మ అనేటటువంటి పరిపూర్ణము లేక బయలుకే సరిపోతుంది, కానీ సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మకు అది చెల్లదు. ఆత్మ అనేటటువంటి పుట్టి చచ్చేటటువంటిది, ఎన్నో శరీరాలు ధరించేటటువంటిది, ఈ ధరించేటటువంటి దానికి ఈ మాటలు ప్రయోగం చేయడము అది సరిపోనటువంటిది. తెలియనటువంటి వాళ్ళు ఏదైతే ఉందో దానికి ఏదైతే ఉందో మళ్ళీ సరిపెట్టుకుంటూ ఉన్నారు. అంత పెద్దవాళ్ళని నువ్వు అంటావా ఏమయ్యా అంటే, నేను అనలేదు, పెద్దవాళ్ళే చెప్పినారు. మరలాంటి పెద్దవాళ్ళు చెప్పిన మనకంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన మాటను బట్టి నేను చెప్తున్నాను, కానీ నేను స్వయంగా చెప్పడం లేదని మీతో మనవి చేస్తున్నాను. ఎవరు చెప్పినారయ్యా అంటే, ఏమని గారు చెప్పిన, ఏమని చెప్పినాడు, ఎరుక బ్రహ్మమనియ ఇలా చక్కర అర్జులు తెలివి బ్రహ్మ మనసు తెలిపే వ్యాసు ఎరుక తెలివుల గతులు ఎరుగడు వేమ విశదావిరామ వినరే. ఈ ఎరుక తెలివి గతిని ఎరుగడట, ఎరుకకు ఒక గతి ఉందట, తెలివికి ఒక గతి ఉందట. ఏమిటి, తెలివి అంటే జ్ఞానం, జ్ఞానానికి ఒక గతి ఉంది. ఏమిటయ్యా గతి, అజ్ఞానం, జ్ఞానమే అజ్ఞానంగా మారుతుంది. ఎరుక దానికి ఒక గతి ఉందయ్యా, ఏమిటి ఆ గతి, ఎరుకనే మరుపుగా మారిపోతుంది. ఈ గతులు కలిగినటువంటి దానిని ఎరగడు. ఏ ఆత్మతత్వాన్ని వాళ్ళు చెప్పినారో, ఎటువంటి ఆత్మతత్వాన్ని, గతి కలిగిన ఆత్మతత్వాన్ని చెప్పినారు, మార్పు కలిగినటువంటి ఆత్మతత్వాన్ని చెప్పినారు. మళ్ళీ ఏమన్నా మార్పు లేనటువంటి తత్వాన్ని తెలుసుకున్నారు. అందుకొరకు ఈ గతి లక్షణాలు వాడికి నా ఎరగడు, వాడు అసలు ఎరగనే ఎరగనే వాడి దగ్గర లేదు, ఇంకా ఎరిగేదేమో అది అసలు. కాబట్టి ఇది వేమన సాంప్రదాయం. ఈ సాంప్రదాయం ఏదైతే ఉందో ఇది సనాతనమైనటువంటి సాంప్రదాయము, ఇది కొత్తది కాదు. దీన్ని ఏదైతే ఉందో వేమనాథులు మొదలైనటువంటి వాళ్ళు గ్రంథస్థము చేయలేదు. ఎవడో తనకు ముఖ్యమైనటువంటి శిష్యులు, ఇది మస్తిష్క బోధ, పుస్తక బోధ కాదు. మస్తిష్కంగా తన శిష్యుడు తనకు నమ్మినటువంటి వాడు ఎవడైతే సూక్ష్మగ్రాహి ఉన్నాడో వాడికి మాత్రం చెప్పడం జరిగింది ఆనాడు. ఎందుకంటే అందరికీ ఇది అంటుపట్టదు, ఇది బుర్రకి ఎక్కేది చాలా కష్టం అని చెప్పినని దగ్గర కలిగినటువంటి వాడు ఎవడే సూక్ష్మగ్రాహి కలిగినాడో అటువంటి వాడికి మాత్రం చెప్పి దాటుకోవడం జరిగింది ఎప్పుడో చివరిలో. అయితే ఆ మస్తిష్క బోధని దీక్షితుల వారు ఏం చేసినారు, దాన్ని గ్రంథస్థం చేసినారు. దాన్నే శివరామ దీక్షితీయం అని అంటారు, లేక బృహద్ వాసిష్టం అంటారు, లేక అచల గ్రంథం అని కూడా అంటారు. ఈ మూడు పేర్లతో పిలుస్తారు. దాని ఎందు అది చేసిన తర్వాత ఈ బోధ ప్రచారంలోకి వస్తుంది. ఈ 300-400 సంవత్సరాల నుండి ఇది ప్రచారంలోకి వచ్చింది. అయితే ముఖ్యంగా ఈ 50 ఏళ్లలో చాలా ప్రచారం, 50 ఏళ్ల క్రిందట అంత ప్రచారం లేదు. కాబట్టి ఇప్పుడు ఏదో ఒక కొత్తగా కనపడినా ఇది కొత్తది కాదు, ఇది సనాతనమైంది అని గ్రహించమని చెప్తూ ఉన్నాం. ఈ సనాతనమైనటువంటి ఈ ప్రబోధ నీ ఏమంటున్నాడు, వరులరులు నేనునేనని వరులను తన నిన్నడెరుగకున్న బయలులో అరుదించి తనను తాగని పరులను గని లెస్స నేను పరులని అనుచూ ఎరిగే ఎరుక
ఆ ఎరుక అనేటటువంటి ఆత్మ బయలుండగను. బయలు ఉండడముగాన దీనికి తెలుసుకున్నట్లయితే, బయలు ఉండడం ఎట్లా తెలుసుకోవాలి అంటే గురుముఖత అనే తెలుసుకోవాలి అని చెప్తూ ఉన్నాడు ఈ గ్రంథకర్తనే. ఎట్లా చెప్తున్నాడంటే, అపరోక్షమవని మనుషులకు పరోక్షం పైన బయలు గురుముఖలేకన్. అపరోక్షం అంటే ప్రత్యక్షం. గురుకృప లేకుండగా ఆ బయలు వీడికి ప్రత్యక్షం అవుతుందా అంటే కాదు అనమాట. మళ్ళీ అపరోక్షమవును, అపరోక్షం అవుతుందా ఎప్పుడు? అపరోక్షమవును మనుషులకు పరోక్షం పైన బయలు గురుకృప కలుగా. గురుకృప కలిగినట్లయితే అది ప్రత్యక్షం అవుతుంది. మళ్ళీ ఇంకో చోట ఏమని చెప్తున్నాడు, గురుమూర్తి చూపకుండాను పరిపూర్ణము తనకు ఎట్లు ప్రత్యక్షమదు. వాడు చూపిస్తేనే వీడికి ప్రత్యక్షం అవుతుంది, వాడు చూపకపోతే వీడు ప్రత్యక్షం కాదు. చూపడం అంటే కళ్ళతో చూపించడమా? గురుమూర్తి చూపనేని పరిపూర్ణము తనకు లెస ప్రత్యక్షం అవురా అని అన్నాడు. చూస్తూనే ఎరుక పారిపోవుంటాడు, చూస్తే వెంటనే ఎరుక పారిపోతుంది. అంటే ఎరుక పారిపోవడం ఒకసారి, చూడడం ఒకసారే అంటే కాదు, రెండు ఒకసారే జరుగుతుంది. అయితే ఇది ఏదైతే ఉందో ఇది గురు కీలకం. అయితే ఎట్లా తెలుసుకోవాలా? ఇప్పుడు మీరే ఆలోచన చేయండి. ఏమిటి ఆలోచన చేయమంటున్నారంటే, మళ్ళీ ఆ యుద్ధరంగంలో అర్జునునకు కృష్ణుడు విశ్వరూప సందర్శనం చేయించినాడు కదా, విరాట్ స్వరూపాన్ని. మళ్ళా ఓ ఏమి తలకాయలు, ఏమి నోళ్ళు, ఏమివి అని చెప్పిన వర్ణన ఉంది దాంట్లో, ఉందే లేదా? మళ్ళీ అన్ని తలకాయలు, అన్ని నోళ్ళు, అన్ని చేతులు, అన్ని కాళ్ళు కలిగినటువంటి ఆ శరీరము స్థూల శరీరమే ఉంటుంది. స్థూల శరీరమై ఉంటే ఈ కంటితోనే చూసి ఉంటాడు. ఈ కంటితో ఎప్పుడైతే అతడు చూసినాడో అక్కడ ఉన్నటువంటి 18 అశ్వడీల సైన్యం కూడా చూసి ఉండాలి. కానీ వాళ్ళు ఎవరు చూడలేదంటున్నారు. మళ్ళీ ఎవరు చూసినారు? అర్జునుడు ఒకడే చూసినాడు అంటారు. అంటే అర్జునుడు చూసినది ఏదైతే ఉందో స్థూలాకృతి కాదు అని అర్థం. మళ్ళీ ఎట్లా చూసినాడు? ఏ కంటితో చూసినాడు? జ్ఞాన నేత్రంతో చూసినాడు. జ్ఞాననేత్రంతో ఎట్లా చూస్తాడు? బోధ ద్వారా తెలుసుకోవడమే కానీ అన్యము కాదు. కనుట అంటే చూచుట, తెలుసుకొనుట అని అంటారు. వీడేం చేసినాడు? ఆయన బోధక్రమ బోధ రూపేణ అతడు బోధిస్తే వీడు కనుక్కున్నాడు. ఎట్లా? జ్ఞాననేత్రము చేత. అందుకొరకే కన్నులు కలిగిన కబోధులారా, కలలో తికమక పడనేలా జ్ఞాన చక్షువును తెరచి చూసిన కనుపడు కలయును కల్లవురాదు. ఏ నేత్రంతో చూడాలి ఇప్పుడు? జ్ఞాన నేత్రంతో చూడాలి. జ్ఞాన నేత్రం అనే జ్ఞానానికి ఒక కన్ను ఉంటుంది అని చెప్పని అంటాం. ఇది కవి చమత్కృతి. జ్ఞానంతో తెలుసుకోవాలనే బదులు జ్ఞాన నేత్రంతో చూడాలి అని చెప్పనంటాం. అంటే జ్ఞానంతో తెలుసుకుంటాము, వస్తునిశ్చే జ్ఞానం కలుగుతుంది కాబట్టి అది కూడా నేత్రంతో సమానము అనమాట. దృగ్దృశ్య వివేకము ద్వారా చెప్పాం కదా, అదే దృక్ అని చెప్పని చెప్పడంలే. చెప్తే అప్పుడు కూడా అది కూడా నేత్రమే. కాబట్టి జ్ఞానం అనేటటువంటి నేత్రంతో తెలుసుకోవాలి, కానీ అన్యంగా తెలుసుకోవడానికి వీలు లేదు అని చెప్పారు. తెలుసు అయితే ఇప్పుడు జ్ఞాననేత్రంతో మాత్రమే అతడు కనుక్కున్నాడు, కానీ ఇంకో పద్ధతి చేత కనుక్కోలేదు. ఇక్కడ మరి దీన్ని తెలుసుకోవాలంటే దేంతో? అదే జ్ఞాననేత్రంతో తెలుసుకోవాలి. అందుకొరకు ఏమంటున్నాడు, తెలుపు మృదుత్వము మధురము గల వస్తువు చక్కెర నుంచి కనుగొన్నట్లు. తెల్లగా ఉంది, మెత్తగా ఉంది, తీయగా ఉంది, ఇట్లా ఉండి మూడు లక్షణాలు ఉంటే ఏమనుకుంటావు? అది చక్కెర. చక్కెర అంటే ఇప్పుడు మనకు వచ్చే చక్కెర కాదు, మిషన్లో వచ్చేది ఊర చక్కెర. అప్పుడు వచ్చేది అది తెల్లగా ఉండేది, మెత్తగా ఉండేది, నోట్లో వేసుకుంటే తీయగా ఉండేది. కాబట్టి తెలుపు మృదుత్వము మధురము గల వస్తువు చక్కెర నుంచి కనుగొన్నట్లు ఈ తెలివి శరీరము జగము గల వస్తువు బిందు వరుసు కనుగొనరాదా? బిందు అంటే కూడా ఏమిటి? నాదు బిందు కళ. ఏమిటి నాద బిందు కళ అని అన్నాడు? ఏమిటి నాది బిందు కళ అంటే? సత్యచిత్తానందాలకే నాది బిందు కళ అన్నారు. సత్య జ్ఞాన ఆనందముకే నాది బిందు కళ అన్నారు. ఇప్పుడు సత్య జ్ఞాన ఆనందం మధ్యలో ఏమొస్తుంది? ఏమొచ్చింది? జ్ఞానం వచ్చింది. ఇక్కడ నాది బిందు కళలో మధ్యలో ఏమొచ్చింది? బిందు వచ్చింది. అంటే బిందు దేనికి పెట్టినట్లు? జ్ఞానానికి పెట్టింది. అంటే ఆ జ్ఞానానికి, జ్ఞానం అనేటటువంటి ఆత్మకి తెలివి శరీర జగములు ఈ మూడు లక్షణాలు ఉన్నాయి. జ్ఞానం అనేటటువంటి ఆత్మకి తెలివి ఉన్నది,
శరీరం ఉండడం చేత ఈ శరీర రూపమైనటువంటి మొత్తము పిండ బ్రహ్మాండ రూపము అది ధరించి తెలివి శరీర జగంబు జగము అనేటువంటి ఆకృతి అది పోతుంది. గల వస్తువు బిందు వరుసు కనుగొనరాదా, నే తెలిపితే విని నమ్మరాదా, మళ్ళీ నమ్మినావు, నమ్మిన తర్వాత తెలివితే బయలుండా తెలుసుకో. ఈ తెలివి చేతను ఏం తెలుసుకోమంటున్నాడు? బయలుండా తెలుసుకో. తెలుసుకొని ఏం చేయమన్నాడు? తెలివి చేతనే బట్టి తీసివేయరా పోని అంటాడు. ఆ తెలివి చేతనే ఈ తెలివిని తీసేయమంటున్నాడు. తెలివి చేత తెలివిని తీసేయాలట. ఇది ఎట్లా ఉందంటే, ఎవడైతే ఉపకారం చేసినాడో వాడికి అపకారం చేయడు కదా. దేన్ని దేని సహాయం చేసి తెలుసుకున్నావు? తెలివి సహాయం చేసి తెలుసుకున్నావు. ఇంకా తెలివిని మాత్రం ఉంచవద్దు, దాన్ని మాత్రం పుట్టుకపోయి తప్పేయని అంటున్నాడు ఈయన. అంటే ఇతడు స్వయంగా చెప్పిన మాట కాదు, ఇది భగవద్గీత కర్త ఎవడైతే ఉన్నాడో అతడు చెప్పిన మాట. కానీ ఇది భగవద్గీతలో లేదు, మీరు చదివే భగవద్గీతలు. కానీ ఇంకొక గీత ఉన్నది, యుద్ధములో చెప్పినటువంటిది గీత ఇది. యుద్ధానంతరము ఒక కొయ్యవాడిని చూసి మళ్ళీ ఏడుస్తాడు, నా కొడుకు ఇట్లనే ఉండే కదా అని ఏడుస్తాడు అర్జునుడు అభిమన్యుని తలుచుకొని ఒక కొయ్యవాడిని చూసి. అప్పుడు అరే నేను ఇంత బోధ చేస్తే బూడిదల పోసిన పన్నీరు అయిపోయి కదరా నాయనా అని అప్పుడు ఉత్తర గీతను బోధిస్తాడు. ఆ ఉత్తర గీతలో ఏముందంటే, ఉల్కాహస్తో యదా కచ్చిత్ ద్రవ్యమాలోక్యతాం త్యజేత్ జ్ఞానేన జ్ఞేయమాలోక్య పశ్చాత్ జ్ఞానం పరిత్యజ. ఉల్క అంటే కొరివి, కదివి, దీన్ని చేతిలో పట్టుకున్నావు. ఇది ఎందుకొరకు పట్టుకున్నావు? చీకటిలో వెలుగు చూపడానికి. చీకట్లో నీకు ఏ వస్తువు అయితే అవసరం ఉందో ఆ వస్తువుని కనుక్కొని తీసుకోవడానికి. ఆ వస్తువు నీకు కనపడింది, అది నీవు చేతికి తీసుకున్నావు. తీసుకున్న తర్వాత దీన్ని ఎట్లయితే పారవేస్తావో అట్లానే జ్ఞానము చేత జ్ఞేయం అనేటటువంటి బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకొని ఈ జ్ఞానాన్ని వదిలేసేయను అన్న. జ్ఞానేన జ్ఞేయమాలోక్య జ్ఞేయాన్ని తెలుసుకొని పశ్చాత్ ఆ తర్వాత జ్ఞానం పరిత్యజే జ్ఞానాన్ని వదిలిపెట్టాడు. ఈ జ్ఞానం సత్య జ్ఞానం ఆనందం బ్రహ్మ, ఈ జ్ఞానమే బ్రహ్మస్వరూపం కాబట్టి జ్ఞానం గట్టిగా పట్టుకోగానే పట్టుకోని అందరూ చెప్పింది. మళ్ళీ ఆడేమని చెప్తారు? జ్ఞానాన్ని వదిలవచ్చు. మళ్ళీ తెలియక చెప్పినటువంటి వాళ్ళు అనాలా, వాళ్ళు జ్ఞానాన్ని పట్టుకోరానైనా అదే దాన్ని తెలుసుకుంటేనే మోక్షం అనేటటువంటి మాటను నమ్ముదామా? మళ్ళీ కృష్ణుడు చెప్పినటువంటి మాటను నమ్ముదామా? కృష్ణుడి మాట ఇదే చెప్తారు కానీ అది చెప్పరు. ఏ అది కాదు అటని చెప్పారని అవుతరికి తను ఊసేస్తారు పాపం. ఎందుకంటే తాము నమ్ముకున్నటువంటి మాటకు అది వ్యతిరేకంగా ఉంది. దానికైతే ఎత్తితే తమ జ్ఞానము పాపము. బంగారు గుడ్లు పెట్టేటటువంటి కోడి పెట్టుకున్నారు పాపము. మళ్ళీ ఈ కోడి గుడుకు కంటే కష్టం గుడ్లు రాకుండా అయితే. ఎందుకంటే ఆడకపోయినా కానీ కనకవర్షం కురుస్తారు కదా, భగవద్గీత బోధ చేస్తే కనకవర్షం కురుస్తుంది. ఆ వర్షం కురవకుండా కష్టం. అందువల్ల